नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज इक डिटेल्स चूस्ते नेल्लूरु लो मंत्री मेकपाटि गौतम रेड्डी पार्थिव देहानिकि घन निवाळुलु अर्पिंचारु एमएलए आनं रामनारायण रेड्डी आयन कुटुंब सभ्युलनु परामर्शिंचि सानुभूति व्यक्तं चेशारु आनं पार्टीकि जिल्लाकु आयन अंदिंचिन सेवलनु गुर्तु चेसुकुन्नारु सर प्लीज सर కష్టపడి పని చేసిన వారికి మాత్రమే గుర్తింపు లభిస్తుందని వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఇప్పుడే చర్చలు అవసరమని కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ రేగా కాంతారావు క్లారిటీ ఇచ్చారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎటువంటి గ్రూపులు ఉండకూడదని కేవలం కేసీఆర్ గ్రూప్ మాత్రమే ఉండాలన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని రేగా కాంతారావు హెచ్చరించారు. అనేక పదవులు మనం పార్టీ నుండి పొందుతాం. వారి శ్రమ వారి కష్టాన్ని మనం అనుభవిస్తాం. అదేవిధంగా మేమందరం కష్టపడి ప్రభుత్వం వస్తేనే అన్నలాంటి వాళ్ళకి నామినేటెడ్ కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ఎక్కడ కూడా పార్టీ కేడర్ కావచ్చు ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీ నాయకత్వానికి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉంటుంది లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బేస్ ఎప్పుడు పార్టీ బాగుంటేనే ఇవన్నీ పదవులు వచ్చినాయి. పార్టీ లేకపోతే ఇవన్నీ పదవులు రావు కదా. పదవి వచ్చిన తర్వాత కొంతమంది నిర్లక్ష్యం చేస్తా ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రూపు ఆ గ్రూప్ ఏ గ్రూప్ లేవు. ఒకటే గ్రూప్ కేసీఆర్ గారి గ్రూప్ ఒకటే అంతే తప్ప కేసీఆర్ గ్రూప్ కేసీఆర్ గారి గ్రూప్ తప్ప ఆయన ఆదేశం సింగిల్ లైన్ అంతే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పార్టీలో ఏ ఒక్క వ్యవహారానికి మేము పోటీ చేస్తాను ఒకరు ఆయన పోటీ చేస్తాను ఒకరు ఇంకొకరు పోటీ చేస్తాను. పోటీదారు ఎవరైనా కావచ్చు ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉండొచ్చు నిర్ణయించేది అది ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా టికెట్ల విషయాన్ని మాట్లాడితే జిల్లాలో ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే టికెట్ ఫైనల్ చేసేది ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేస్తారు కాబట్టి ఎవరికైనా రావచ్చు. కష్టపడాలి, ముందు ఏం చేయాలి, కష్టపడాలి, పార్టీని సమన్వయంతో పనిచేయాలి. అక్కడ మండల అధ్యక్షుడు పిలిచిందంటే అందరూ పోవాలి, అందరూ పోవాలి తప్ప నాకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తానంటే నీ టికెట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు గ్రూప్ను మెయింటైన్ చేస్తే రేపు అవతల వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేయడం నువ్వు గెలవగలుగుతావా? అటువంటి వాళ్ళకి టికెట్లు రావు. అందరినీ సమన్వయపరచుకొని తీసుకుపోయేటువంటి వాళ్ళకి టికెట్లు వస్తాయి. ఆ టికెట్లు వచ్చే విషయాన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు. దయచేసి ఆస్పిరెంట్స్ ఉంటే మరి అక్కడ అధిష్టానానికి విన్నవించుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి సహకారంతో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరి మీ అందరూ భాగస్వాములు అయితే ఉన్నాం కాబట్టి నాకు ఒకటే లక్ష్యం ఉంది. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అంటే కొమ్ములు రావు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో యూరియా ఎరువుల కొరత ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కన్న లింగంగౌడ్ ఆరోపించారు. సీఎం రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఉచితం కాదు కదా, డబ్బులు ఇస్తామన్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం జిప్యూటీ తహసీల్దార్ గంగాధర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు నజీరుద్దీన్, పంజా మహేందర్, బోయిని చంద్రం, జిట్టి మారుతి, మల్లేశాం, కాకి రాజయ్య, హబీబ్, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మండలంలో చాలా రైతులకు యూరియా కొరత ఉన్నది కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవనీయులైన తహసీల్దార్కి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ మండల పార్టీ తరఫు నుంచి. ఇక్కడనైనా రైతుల గురించి ఆలోచించాలని కేసీఆర్ చెప్తున్నాము. మేము రైతు ప్రభుత్వం అనుకుంటున్నా చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినామని చెప్తున్నాడు. ప్రాజెక్టులే కాకుండా ఇప్పుడు మళ్ళా నిన్న నారాయణఖేడ్లో బహిరంగ సభలు చెప్పిండు. బంగారు దేశాన్ని బంగారు తెలంగాణను బంగారం చేసినాము, అలాగే దేశాన్ని కూడా బంగారం దేశం చేస్తా అని చెప్తున్నాడు. ఈ దేశంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అలాగే వరేయొద్దని చెప్పినావు, వరేస్తే ఉరి అని చెప్పినారు. మీరు కోట్ల రూపాయలు డిస్కవర్ పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును
డిస్కవర్ లో పెట్టి ప్రపంచ దేశాలకు గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ గారు మరి వరి ఎందుకు వద్దంటున్నారు? నీళ్లు తెస్తేనే వరి కావాలి, నీళ్లుంటేనే వరి పండుతుంది, వరి ఉంటేనే వేరేది పండదు కాబట్టి నీళ్ళు లేకపోతే పునాస పండలు ఏమడడానికి కారణమేదో మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు బసవ కళ్యాణి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు నారాయణ కోర్లే చెప్తున్నారు, మరి ఆ ప్రాజెక్టు కట్టి మరి ఆ నీళ్ళు ఎక్కడికి తీసుకొస్తారు? ఖాళీ రైతులను ప్రజలను మభ్య పెట్టడం తప్ప వేరేది కాదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇక్కడైనా రైతుల గురించి ఆలోచించి, రైతుల గురించి పట్టించుకొని, రైతుల కోసం ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్లు అన్నారు, డ్రిప్ లేదు, డ్రిప్లు ఇవ్వట్లేదు, అలాగే రైతుల గురించి యూరియా ఫ్రీ ఇస్తా అన్నావు, యూరియా లేదు, మరి ఇప్పుడు రుణమాఫీ చేసినా అన్నారు, రుణమాఫీ లేదు, 25,000 అన్నారు, 50,000 అన్నారు, 75,000 అన్నారు, ఇప్పుడు ఒక్కడి కూడా రుణమాఫీ అనేది లేదు. బ్యాంకులలో మీరు రైతు బంద్ చేస్తే ఆ రుణమాఫీ క్రాప్ లోన్ పట్టుకున్నాకనే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమని ఆదుకోవాలని గిరిజనులు కోరితే ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని లోక్సత్తా పార్టీ రాష్ట అధ్యక్షుడు బిసెట్టి బాబ్జీ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కొటియా ప్రాంత గిరిజనులు గడిచిన 5 దశాబ్దాలుగా 2 రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి కన్న మమ్మల తిరుపతిరావు, కోఖనూర ఇప్పవలస గోపి, నియోజకవర్గ ప్రతినిధి పి నరేష్, కె నగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు స్పందించలేదో చెప్పాలి. అధికారుల డొలతనం బయటపడింది. అసలు మీ అంతరంగం ఏంటి? నిజంగా గిరిజనులు కాపాడతారా లేదా, లేకపోతే మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి మన భూములు కాపాడతారా లేదా చెప్పండి. ఒరిస్సా వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చి ఉన్నారు? అక్కడ ఇష్టమైన ప్రకటన చేయండి. దయచేసి గిరిజనుల్ని మీరు అపాసుపాలు చేయకండి. వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేస్తే, రేపు ముఖ్యమంత్రి గారు ఇలాగే కాడి వదిలేస్తే రేపు వాళ్ళు చంపేస్తారు ఒరిస్సా వాళ్ళు. వాళ్ళకి ఎవరు బాధ్యత ఇస్తారు? వాళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు? దయచేసి ఇటువంటి దొంగాటల మంచిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, జిల్లాలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి గారిని, స్థానిక శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగాన్ని నేను కోరుతున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కోవిడ్ 2వ డోసు వేశారు. మదర్ ఇండియా హెల్త్ సెంటర్ కు చెందిన సిబ్బంది 317 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ అందించారని స్కూల్ హెచ్ఎం మునగాల చదర్శిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ రద్దు చేసి కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో 18వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టీడీపీ పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, బీజేపీ రాష్ట నాయకురాలు ఉన్నం నళినీదేవి దీక్షలకు సంఘీభావం తెలిపారు. కందుకూరును కాపాడుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. అలాగే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ప్రజా సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో గత 16 రోజుల నుంచి కూడా డి పట్టా భూములలో గిరిజనులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్న పనులను మెలైపుట్టి మండలం నాయకులతో కలిసి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి అక్కడ పనులు చేస్తున్న గుత్తేదారులతో మాట్లాడి గిరిజనులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు. గిరిజనులు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే వారి తరపున ఎటువంటి పోరాటాలకైనా సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సలానా మోహన్ రావు, భాస్కర్ గౌడ్, కృష్ణారావు, కుమార్ సుంకర్ణ, మోహన్ రావు, ధర్మారావు, వసంతరావు హాజరు. పైసా పరక ఉన్నోళ్ళు కారు, ఏటి లేని పేదవాళ్ళు, గవర్నమెంట్ ఇవ్వాల్సింది డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏదైతే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇప్పించేయండి. ఇప్పించిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి.
కానీ ఇప్పించకుండా మేము ఏదో చేస్తామని మాత్రం మరి ఊరుకునేది లేదు. అది మీ పెద్దలకు కూడా చెప్పండి సార్. ఎందుకంటే గిరిజనులు వాళ్ళకే ఈ ఇల్లు పట్టాలు ఉన్నాయా తదర ఏటి ఉన్నాయని లేదు. కేవలం వాళ్ళ ఆధారంలో ఉన్నాయి. దీని తప్ప అంతకుమించేం లేవు. మీకు అవిలేవు ఇవిలేవు అని చేసి ఏదో చేస్తామంటే మాత్రం బాగుండదు. అది కొంచెం మీ వాళ్ళు చెప్పండి. వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. అదే సార్, ఫర్దర్ గా వెళ్ళట్లేదు. అక్కడికి ఆపేసి వెనకాల బ్యాక్ క్లియరెన్స్ ఉందో చేసుకోండి. మీకు ఎక్కడ క్లియరెన్స్? మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ పాఠశాలలో కవలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 14 కవల జంటలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, సురేష్, నరసింహులు, సుభాష్ గౌడ్, పరమేశ్వర్ రెడ్డి, చల్ల రామకృష్ణ, చల్ల లక్ష్మణ్, శారద, చక్రధ శర్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కవులల దినోత్సవం సందర్భంగా అందరి కవులకు అందరి కూడా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక రకంగా అదృష్టమే, ఎందుకంటే మరకంటే వాళ్ళు కొంచెం ఈరోజు అంతర్జాతీయ కవులల దినోత్సవం పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కవుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణమైన స్కూల్, గీతా స్కూల్, డిప్టీ స్కూల్ నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి కవలలు హాజరై పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మేము కూడా కవలలేం కాబట్టి కవల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అన్న అనుభవాలు కూడా మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బజరంగ దళాధ్రులో జిహాద్ అల్లరి ముఖాల అధిష్టమును దహనం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ కోకర్ణ హర్ష హత్యను వీరఖండించారు. హిందువులు అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ జిల్లా నాయకులు ఆసం ఉదయ్, సాయి, ప్రవీణ్, శ్రీను, సునీల్ పాల్గొన్నారు. బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత ఆదేశాల మేరకు ఖానాపూర్ ప్రఖండ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రఖండ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో స్థానిక జగన్నాథ్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తాలో ఈరోజు ముష్కరులైనటువంటి జిహాదీ ముఖాల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతంలో శివమొగ్గ గో కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి హర్ష అనే 26 ఏళ్ల స్టూడెంట్ను బజరంగ్ దళ్ కార్యకర్తను అత్యంత దారుణంగా కత్తులతో జాడి చేసి జిహాదీ మూకలు ఆ ముష్కరులు ఆదివారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేసి చంపివేయడం జరిగింది. కావున దీనిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా ఈ జిహాదీ మూకల దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ లో వెలసిన శ్రీ ముత్యాల పోచమ్మ 16 వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, అమ్మవారికి అభిషేకం చేశారు. భక్తుల కొంగు బంగారంలా వెలసిన శ్రీ ముత్యాల పోచమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో తులసి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతలతో భోగభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం నిర్వహించామని వేద పండితులు తెలిపారు. ఈ మాఘమాసంలో శివాది విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం మాఘమాసము కార్తీక మాసం వైశాఖం. అటువంటి మాసంలో కార్యనిర్వహణాధికారు దేవస్థాన వారు కమిషన్ వారు వారందరూ ఆదేశానుసారంగా ఈ కార్యక్రమం భక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమం నభూతో నభవిచ్చేది అన్నట్టుగా ప్రతి నిత్యము 18 గంటల గాయదు 1 గంట వరకు కార్యక్రమాలు జరుగుతాయి. మరలా 3:30 గాయదు 7:30 వరకు కూడా ఇక్కడ నీరాజ మంత్ర విశ్వములు కైవారములు చతుర్వేద స్వస్తి ఉపనిషత్పారాయణ అన్ని జరుగుతాయి. ఇటువంటిది మాఘమాసంలో చేసినట్టయితే ప్రతి మానవుడు కూడా తెలుసో తెలియకుని పాపాలు చేస్తాం, అవన్నీ కూడా ఈ స్వామి దర్శించిన ఈ యొక్క మంత్రం విన్న స్వామిని ప్రార్థించిన సత్యదేవ 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 ప్రార్థించిన సరే అగ్నిహోత్రంలో ప్రతిభోగ వేస్తే ఎలా దగ్ధమవుతుందో అలాగే మనం చేసిన పాపాలు ప్రతి మానవుడికి కూడా లోపల 6 శక్తులు ఉంటారు. కామము క్రోధము లోభము మదము మాత్సర్యము 6 కూడా అగ్నిహోత్ర ప్రతిభోగ వేస్తే అలా దగ్ధమవుతుందో అలా దగ్ధమైపోయి మనకి తేజస్సు యశస్సు బ్రహ్మవర్చస్సు అన్ని కూడా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాదరుని బల్లేకల్ గ్రామంలో ఆటో తాయప్పకు చెందిన 4 గొర్రెలు చిరుతపులి దాడిలో మృతి చెందాయి. రాత్రి గొర్రెలపై దాడి చేస్తున్న చిరుతపులని కట్టెతో దాడి చేయడానికి ప్రయత్నించగా తిరిగి తనపై దాడి చేయడానికి ప్రయత్నించిందని గొర్రెల యాజమాని తెలిపారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ్ తాయప్ప 1 గంట వరకు లేస్తూనే ఉన్నాను రాత్రి. ఈ 1 గంట అయిన తర్వాత పండుకునే పండుకొని 1:40 లేచి చేసి ఒంటికి పోయి పోయి తిరిగి వచ్చేటప్పుడు అది దాడి చేసి తిని అప్పటికే ఇంకా పోతుండే పోతుంటే హే లంజాన్ని గాత్రేసి గాత్రేసే పలకలు నా మీద దాడి చేశా. దాడి చేసే పలకలు ఇంట్లో పరిగెత్తుకొని బారిపోతుంది. ఒకటా రెండా? రెండు వచ్చింది. అది గొర్రెలన్నీ 4 గొర్రెలు. అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది? 10,000 కోట్లు కొనుక్కుంటే 40,000 ఖర్చు. 40,000 ఏం లేదు. తిరిగి చూసా నాకు భయపడే ఇంక ఇట్లా పారిపోతే ఇంకా అట్లా మన మీదకి వస్తుందేమో. అవునవులే మన భయం మనకి కదా. కరెక్ట్ కరెక్ట్. ఏమన్నా ఇట్లా గొర్రెలు తిన్నా సరిపో మనుషులు తింటే కొండ పక్కన నడి ఊర్లో కడాకుండా తప్ప ఇల్లు అంటే అది ఒక లెక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.